नमस्ते स्वेच्छा न्यूज़ की स्वागतम वार्तलोनी विवरालु चूद्दाम। एसी एसटी पारिश्रमिक वेत्तलकु वन टाइम सेटिल्मेंट किंद चेयलु चेपडुतुन्नट्लु जिला जॉइंट कलेक्टर आर श्रीरामुल नायडु पेर्कोन्नारु। जिला कलेक्टर कार्यालय समावेश मंदिरंलो परिश्रमलु एगुमतुल प्रमोशन कमिटी अयिन सोमवारं समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू 2008 నుండి 2020 వరకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామిక వెత్తలు ప్రాజెక్టుల కింద తీసుకున్న ఫ్లాట్లో ప్రాజెక్టులు అమలు చేయకుండా రద్దైన కూడా అలాంటి వారికి ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లిస్తే అదే ఫ్లాట్లో ఖాళీగా ఉండే అక్కడ లేదా అదే ఎస్టేట్లో ఖాళీ లేకపోతే వేరొక ఎస్టేట్లో మంజూరు చేస్తామన్నారు। దీనికోసం మార్చి 31 లోగా ఏపీ ఐఐసిలో లేదా సచివాలయం ఉన్న సెల్లో ఎస్సి ఎస్టీలు నమోదు చేసుకోవాలని వివరించారు। జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయనే అంశాన్ని సమగ్ర పరిశ్రమ సర్వే 2020 ద్వారా మండలాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా మిగిలిన 608 పరిశ్రమల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు। ఏపీ ఐఐసిలో ఓటీస్ కింద జిల్లాలో ఎన్ని యూనిట్లు ఉన్నాయని అడుగగా జిల్లాలో 5 యూనిట్లు ఉన్న ఐపిఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ కృష్ణప్రసాద్ రావు జేసీకి చెప్పారు। 3,15,94,936 రూపాయలు పారిశ్రామిక రాయితీలను మంజూరు చేశారు। పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ ఉప సంచాలకులు జే ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ హెల్త్ డెస్క్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వెత్తలకు కావాల్సిన సూచనలు సలహాలను జిల్లా పరిశ్రమల కేంద్రం హెల్ప్ డెస్క్ ద్వారా పొందవచ్చునని వివరించారు। పరిశ్రమల అనుమతులపైన వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం తైతర అంశాలపై జేసీకి వివరించారు। సింగిల్ విండోలో 154 దరఖాస్తులను వచ్చినట్లు చెప్పారు। ఏడిఆర్వి రమణారావు ఎజెండా ఐటమ్లను వివరించారు। ఈ సమావేశంలో అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సిహెచ్ కృపవరం డిపిఓ రవికుమార్ సేఫ్టీ అధికారి సత్యనారాయణ పిసిబిఈఈ శంకర్ నాయక్ సుడా ఏపీఓ కృష్ణ సిటిఓ రాణిమోహన్ పరిశ్రమ శాఖ ఏడిఆర్వి రమణ ఏడి రఘునాథ్ వివిధ పరిశ్రమల అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు।